శ్రీకృష్ణుడు పిల్లనగ్రో ఊది గోపికల్ని కవర్ చేసినట్టు నువ్వు పిల్లనగ్రో ఊది ఇక్కడున్న దెయ్యాలన్నింటినీ కవర్ చేస్తున్నావు. అసలేమనుకుంటున్నారు వీళ్ళు? భయపడరా, భయపడరా వీళ్ళు. కోప్పడద్దమ్మా, ఏం చేద్దాం, నువ్వు ఒక అందమైన రాక్షసి అయ్యావు, అందుకేనేమో. అమ్మా మీరా, మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి వాళ్ళందరూ చూసొస్తాను. అది టీవీ అనుకున్నావా తబలా అనుకున్నారా, అంత గట్టిగా కొడుతున్నావు? ఏమైందో తెలియట్లేదన్నా. అందుకనే రారా తున్న పోతా. పని తెలిసిన వాళ్ళకి ఎందుకురా అవకాశాలు ఇవ్వడం లేదు? నీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. చదువుకోవడానికి రికమెండేషన్, నటించడానికి రికమెండేషన్, ఆడడానికి రికమెండేషన్, జాబ్ కు రికమెండేషన్, వీటికి మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు, ఒలింపిక్స్ కూడా రికమెండేషన్. ఏ దేశం రైతు? నన్నేం చేతి సార్, నన్నేం చేతి. నేను చేసిన తప్పుకి ఆ కాశీని ఎందుకు ఆ చిత్రహింసలు పెడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నన్ను షూట్ చేయకు. నన్ను షూట్ చేయరా? ఆ ఏడు కొండల మీద ఒట్టుగా ఆ ఐదు అంచెలు. నేను చేయలేదు, నేను చేయలేదు. చేసింది నేను. దయచేసి నన్ను బయటికి పంపించండి. కాశీని బయటికి పంపించరా? కాశీనా, ఎవరు రాతను? ఈ దెయ్యం దగ్గర నటించే బదులు ఏ డైరెక్టర్ దగ్గర నటిస్తే మంచి అవకాశం వచ్చిండేది కదరా. ఏం మాట్లాడుతున్నావురా? హిందీయా, తమిళ, కన్నడ, మలయాళమా? ఒక్కటి అర్థం కాలేదు. అసలు ఎవడ్రా నువ్వు?
ఓ ఇప్పుడు సినిమా లోకం నుంచి ఆధ్యాత్మికమా? అండ్ దేర్ ఇస్ ఎ క్రియేటర్, దెల్ బి ఎ క్రియేషన్. చదువుకుంటే విజ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ ది ట్రూత్ ఆఫ్ ఎనర్జీ. 1G, 2G, 3G, ప్రేమ్జీ, ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఎనర్జీ. ఐ యామ్ సింప్లీ టెల్లింగ్ టు యూ, యూనివర్స్ హ్యాస్ నో అదర్ చాయిస్ వితౌట్ ఫాలోయింగ్ మీ. అండ్ దేర్ ఇస్ ద మీ డిసైడింగ్ ఆల్ ఆఫ్ దట్ ఆస్క్ మీ, సో దట్ మీ దిస్ మీ టాకింగ్ టు మీ. మీ ప్లస్ మీ ఈక్వల్ టు మీన్, దట్స్ వై ఐ యామ్ గెటింగ్ లాట్ ఆఫ్ మీన్స్. దెయ్యాన్ని చంపేశావు కదరా అమ్మయ్యా, ఈ రోజుకి ఎలాగైతే బతికిపోయా. రే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నా? మీరు నవ్వినందుకు నేను నవ్వాను. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళు. మీకు రావట్లేదా? నాకు రావడం లేదు, వస్తే చెప్తా. వస్తే ఇద్దరం కలిసి బాత్రూమ్కి వెళ్దామని. రే, ఏదైనా మ్యూజియమా తోడుగా రావడానికి? దేనికి తోడు తీసుకెళ్ళో తెలియడం లేదు, పోరా. అయితే మీకు రావట్లేదు. రే, నాకేం రావట్లేదురా, భయంతో చచ్చిపోతున్నాను రా, నువ్వు వెళ్ళరా. ఇదొకటి, రే అటు వెళ్ళాలరా. బ్రిలియంట్ గై. మీరందరూ వేస్ట్, నేనెళ్ళి వాళ్ళని వెళ్ళకొడతా. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి. ఊరి దుర్మార్గుడా, సగంకి పైగా తడిపేశావు కదరా. ఒక నిమిషం కాశీ. నేను కాశీ కాదు. మీ కూడా వస్తుందా సార్? తెలిసిపోయింది. దగ్గరకు వచ్చి చూస్తే తెలియదా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ లో క్యారమ్ బోర్డు ఆడతారా సార్? నీళ్ల తొట్లో పోసావురా? నేను కరెక్ట్ గా బాత్రూమ్ లో పోస్తున్నాను సార్. కరెక్ట్ గానే పోస్తున్నావా? సరే, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నీళ్లు కూడా వచ్చేసారా? సరేనా. నీళ్లు కొట్టరమ్మంటే గోడ్ని తడుతున్నావేంటి? లేదు సార్, ట్యాప్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాను. మీరు ఇంకా వెళ్ళలేదా సార్? నేను ఎందుకు వెళ్తానరా, నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు సార్? ఆగరా సార్, సార్ నేను నిజం చెప్పేస్తాను సార్, నాకు రే చీకటి సార్. రాత్రి నా కళ్ళు కనపడవు సార్. రాత్రి అయితే నీ కళ్ళు కనపడవా? ఎవరికి చెప్పకండి సార్, చెప్పకండి సార్. ఎవరికి అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారా? మరి పేపర్ లో ఆ కవితలు అవి చదివావు కదా, వాటి సంగతి ఏంటి సార్? మీకు డౌట్ రాకూడదని ఊరికే అలా అడిగాను సార్. అయితే ఫ్లూట్ ఎందుకు ఉదావు? నేను రాత్రిలో ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది కదా సార్, అప్పుడు. మ్యూజికల్ థెరపీ. పైనున్న తాగుబోతులు ఏం చేస్తున్నాడు? నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, ఆడియో అవుట్ అయిపోయింది, రాత్రి అయితే వీడియో కూడా అవుట్. బాగా నవ్వుతున్నావు, వస్తాను. బంగారం, రే బంగారం. వాణి చూడు, చంటి పిల్లలా నిద్రపోతున్నాడు. అయితే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నా బొమ్మ. బొమ్మ నాది. అయ్యో పిల్ల దయ్యం. బొమ్మ నాది. రా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పాను కదా. ఇది నీ వాయిస్ కాదే, కిందకు చూడక రా, చూడొద్దురో. ఏయ్ బొమ్మ నాది, ఎవరు ఈ టైంలో మంచం కింద ఏం చేస్తున్నావు? ఏ బయటికి రా. బొమ్మ కావాలంటే బొమ్మలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అడగాలి, అర్థమవుతుందా? అది నా బొమ్మ. ఏంటది లాగిపెట్టి కూడా అంటే పల్లెటి రాళ్ళకి కింద పడతాయి. ముఖం ఎలా ఉందో చూసుకున్నా? ఇచ్చిదేనా, ఏదో మేకప్ వేసుకుని వచ్చా. ఎలా వెళ్ళి హోంవర్క్ చేసుకో. తాగిందంతా దిగిపోయింది. ఏంటన్న ఈ టైంలో ఎక్కడ నిలబడి ఉన్నా? బయటికి రా, బయటికి. ఎందుకు? నాకు హోంవర్క్ ఏమీ లేదు, నీ చదువుకోరీ. చదవడానికి కాదురా, తాగడానికి. తాగడానికి? బొమ్మ చూసావా, తాగడానికి చూస్తున్నాడు అన్నయ్య.